ఒక విత్తనం మొక్కగా ఎదగడానికి ఎంత టైం పడుతుంది ఈ ప్రశ్నకు జవాబు ఇంద్రగంటి మోహనకృష్ణ చెబుతాడు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడతని దగ్గర ఓ విత్తనం రెడీగా ఉంది అప్పుడు మోహనకృష్ణ విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజ్లో బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతున్నాడు రూమ్ లో కన్నా లైబ్రరీలోనే ఎక్కువగా ఉంటున్నాడు ఫిక్షన్ నాన్ ఫిక్షన్ ఏదీ వదలడం లేదు ఏదో దాహం వేసినట్లుగా ఆకలి వేసినట్లుగా ఇంగ్లీష్ పుస్తకాలు నమిలి మింగేస్తున్నాడు ఒరే అబ్బాయి ఆస్కర్ వైల్డ్ రచనలు చదివావా ముఖ్యంగా ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ నాటకం చదివావా అడిగాడు ప్రొఫెసర్ ఆ మరుక్షణమే మోహనకృష్ణ చేతిలో ఆ నాటకం ప్రతి ఉంది రాత్రంతా నిద్ర మానేసి మరీ చదివాడు ఏవో ఊహలు కలలు భలే ఉంది కాన్సెప్ట్ ఇలా మన తెలుగు సినిమాలు ఎందుకు రావు మోహనకృష్ణ మనసులో విత్తనం పడింది కెనడాలోని యార్క్ యూనివర్సిటీలో ఫిల్మ్ అండ్ వీడియోలో రెండేళ్లు ఎంఎస్ చేసి ఇండియా తిరిగొచ్చాడు మోహనకృష్ణ ఇప్పుడేం చేయాలి సినిమా తీయాలి ఎవరిస్తారు ఆఫర్ రకరకాల ప్రయత్నాలు ఆలోచనలు రాత్రి నిద్రపోయే ముందు పుస్తకం చదివే అలవాటు బుక్ ర్యాక్ లో చేయబడితే ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎనెస్ట్ తగిలింది ఇక ఇంతకు ముందు చదివిన పుస్తకమే మళ్లీ చదివాడు పుస్తకమంతా పూర్తయ్యాక డైరీలో రాసుకున్నాడు ఈ కాన్సెప్ట్ తో సినిమా తీయాలి అనుకుంటూ వరుసగా పాయింట్స్ రాసుకున్నాడు విత్తనం మొలకెత్తడం మొదలైంది ఇక రాజా భూమిక కాంబినేషన్ లో మాయా బజార్ సినిమా తొలి చిత్రం గ్రహణం తర్వాత మోహనకృష్ణ రెండో ప్రయత్నం నిరాశపరిచింది ఏంటి తన పరిస్థితి ఏమీ అర్థం కావడం లేదు అలాంటి టైంలో ఇంటికొచ్చాడు రామ్మోహన్ బిజినెస్ మేనేజ్మెంట్ చదివి సురేష్ ప్రొడక్షన్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పని పనిచేస్తున్నాడు ఇద్దరికీ ముందు నుంచి పరిచయం మనము సినిమా చేద్దామా మోహన్ నేనే ప్రొడ్యూసర్నే చెప్పాడు రామ్మోహన్ మోహనకృష్ణ మొహం వెలిగిపోయింది నా దగ్గర రెడీగా రెండు కథలున్నాయి నీ ఇష్టం చెప్పాడు మోహనకృష్ణ ఓ కథ ఎంచుకున్నాడు రామ్మోహన్ ఆ కథకు బేస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్ మొక్క మొలవడం మొదలైంది ఇక ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్ నాటకం ప్రపంచమంతా పాపులర్ ఇందులో హీరో పేరు జాక్ పల్లెటూరి మనిషి లైఫ్ బోర్ కొట్టేసి అప్పుడప్పుడు లండన్కి వెళ్ళొస్తుంటాడు అక్కడ అతని పేరు ఎర్నెస్ట్ గ్వాండోలిన్ అనే అమ్మాయికి ఎర్నెస్ట్ అనే పేరంటే పిచ్చి అలా వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు జస్ట్ ఈ ఇతివృత్తాన్ని పట్టుకుని మోహన కృష్ణ కథ రెడీ చేశారు ఈ కథలో హీరో కూడా పల్లెటూరి జీవితం అంటే మొహం మొత్తి హైదరాబాద్ వస్తాడు పేరు రాంబాబు యాక్ కొత్త పేరు కావాలి అద్దరిపోవాలి మోహన కృష్ణ ఆలోచిస్తూనే ఉన్నాడు అప్పుడే పోకిరి సినిమా రిలీజ్ అయింది అమ్మాయిలంతా మహేష్ బాబు అంటే పడి చచ్చిపోతున్నారు ఎస్ పేరు దొరికేసింది రాంబాబు కాస్త మహేష్ అనే పేరు మార్చుకుంటాడు లావణ్య దృష్టిలో మహేష్ అనే పేరే ఓ మత్తు మందు కథ రెడీ హీరోయిన్ భూమిక కథ వింది ఇప్పుడు చేస్తున్న అనసూయ సినిమా కంప్లీట్ కాగానే డేట్స్ నీకే అని చెప్పేసింది ఇమ్మీడియట్ గా ఒక్కడులో మహేష్ భూమిక కలిసి పనిచేశారు కదా హిట్ కాంబినేషన్ అలాంటి భూమిక ఈ సినిమాలో మహేష్ పేరు స్మరిస్తుంటే థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉంటుందో మోహనకృష్ణ ఊహించుకుంటున్నాడు ఇప్పుడు హీరో కావాలి గోపీచందను కలిశాడు నో ఉదయకరును కలిశాడు నో ఇద్దరిది ఒకటే మాట కథ బాగుంది కానీ మేము సూట్ కాము అయ్యో మరిప్పుడెలా సాంపంగిలో చేసిన హీరో దీపక్ లైన్లోకి వచ్చాడు అతను చేయడానికి రెడీ వీళ్లకే సంశయం ఇక ఈ సినిమాలో సెకండ్ పేర్ కావాలి కథలోని పాత్రలు ఆనంద్ వరలక్ష్మి ఎక్కడున్నారమ్మా మీరు వరలక్ష్మి చాలా ఈజీగా దొరికేసింది కలర్స్ స్వాతి మా టీవీలో కలర్స్ ప్రోగ్రామ్ తో పాపులర్ అయిపోయి కృష్ణవంశీ డైరెక్షన్ లో డేంజర్ సినిమాలో పనిచేసింది ఇక లేటెస్ట్ గా వెంకటేష్ మూవీ ఆడవారి మాటలకు అర్థాలయ్యే వేరలేలో యాక్ట్ చేసింది పల్లెటూరి పిల్ల పాత్రకు స్వాతి చాలా బాగుంటుంది ఫిక్స్ ఇక ఆనంద్ పాత్రకు కొత్త కుర్రాడు కావాలి అడిగిన వారికి అడగని వారికి ఇదే చెప్తున్నారు ఆ రోజు రామ్మోహన్ ఆఫీస్ కి నందిని రెడ్డి గారు వచ్చారు రమ్యకృష్ణతో జలమస్తీ జలదూమ్ అనే టీవీ ప్రోగ్రాం చేస్తుందామె నాకు తెలిసిన కుర్రోడకుడున్నాడు బాపు కే రాఘవేందరావుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు మా ప్రోమోలో కూడా యాక్ట్ చేశాడు అని ప్రోమో చూపించిందామె ఆ అబ్బాయే నాని అందరికీ ఓకే ఇక మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ మాలిక్ కెమెరామెన్ పీజీ వింద ఇలా టీమ్ అంతా రెడీ ఇక్కడ ఏమో రెండు వందల నలభై ఐదు పేజీలై కూర్చుంది బాగా తగ్గించాలి రాత్రింబళ్ళు కుస్తీపడి ఓ అరవై పేజీలు తగ్గించారు ఇక షూటింగ్ కి వెళ్లడమే తరువాయి షాకింగ్ న్యూస్ భూమిక సినిమా చేయలేని పరిస్థితి ఆమెకు భరత్ ఠాగూర్ తో పెళ్లి కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు మళ్లీ అర్జెంటుగా హీరో హీరోయిన్లు కావాలి కథ మొదటికొచ్చింది మోహన్ కృష్ణ తల పట్టుకున్నాడు ఓ పని చేద్దామా సెకండ్ పేరుగా తీసుకున్న నాని స్వాతి జంటనే మెయిన్ లీడ్ చేద్దామా రామ్మోహన్ సలహా ఇక నాని స్వాతిలా టైం బాగుంది మెయిన్ లీడ్గా ప్రమోషన్ మరి సెకండ్ పేర్ సర్చింగ్ స్టార్ట్ వందల ఫోటోలు వస్తున్నాయి ఒక్కడే తగిలాడు ఫారిన్ నుంచి ఒకతను టచ్లోకి వచ్చాడు అవసరాల శ్రీనివాస్ ఇక తెలుగు కుర్రాడే ఫోటోలు పంపించాడు కానీ కృష్ణకు నచ్చలేదు కానీ అతను పట్టు వదలని విక్రమార్కుడిలాగా వీడియో పంపించాడు మనిషి చాలా ఎత్తుగా తమాషాగా ఉన్నాడు ఆనంద్ పాత్రకు అవసరాల శ్రీనివాస్ ఓకే ఇక మోహనకృష్ణ ఇంట్లో వాళ్ళందరికీ స్క్రిప్ట్ తెలుసు వరలక్ష్మి పాత్ర కోసం తెగ వెతుకుతున్నారని తెలుసు అమృతం టీవీ సీరియల్లో భార్గవి అనే అమ్మాయి చేస్తుంది ఒకసారి చూడరాదు మోహనకృష్ణకు అత్తగారి సలహా ఇక భార్గవికి కబ్రిళ్లింది లంగావోణిలో ఆఫీస్ కు రమ్మన్నారు ఫస్ట్ ఫ్లోర్లో మోహన కృష్ణ పీజీ వింద ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు గజ్జల చప్పుడు ఎవరో అమ్మాయి పైకొస్తుంది అచ్చం మన వరలక్ష్మిలా లేదు అనేసాడు పీజీ వింద ఆ వచ్చింది ఎవరో కాదు భార్గవి మేకప్ టెస్ట్ చేయించుకోవడానికి వరలక్ష్మి పాత్రకు భార్గవి ఖరారైంది హలో హలో ఓ అబ్బాయి ఇది వర్కింగ్ టైటిల్ ఇంకా అట్రాక్టివ్ టైటిల్ కావాలి కథ కంచికి ఇక ఈ టైటిల్ ఎలా ఉంది అడిగాడు కళ్యాణ్ మాలికి ఏం బాగాలేదు మొహం మీదే చెప్పేశాడు మోహన్ కృష్ణ మరి అష్టాచమ్మ మళ్ళీ చెప్పాడు కళ్యాణ్ మాలిక్ అరే భలే ఉంది అందరికీ నచ్చేసింది ఇక హైదరాబాద్ అమలాపురం గూడాల బొంబాయి లంక ఇవే లొకేషన్లు టాకీ పార్టీకి ఇరవై తొమ్మిది రోజులు మాటలకు పద్నాలుగు రోజులు కోటి అరవై లక్షల బడ్జెట్ ఫస్ట్ కాపీ వచ్చి రెండు నెలలైపోయింది నిర్మాత రామ్మోహన్లో మాత్రం నో టెన్షన్ ఇలాంటి చిన్న సినిమాకు మంచి టైం దొరకాలి దొరికేసింది రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ ఐదు డేట్ అనౌన్స్ చేసేస్తారు ఇక కో ఐడియా వచ్చింది రిలీజ్ కు వారం ముందే వైజాగ్ విజయవాడలో పబ్లిక్ ప్రీమియర్ షో వేస్తే చాలా రిస్క్ ఏ మాత్రం అటు ఇటు అయినా మొదటికే మోసం అయినా సరే రామ్మోహన్ డేర్ చేశారు వైజాగ్ ప్రీమియర్ సూపర్ హిట్ విజయవాడ ప్రీమియర్ సూపర్ డూపర్ హిట్ ఫలితం తేలిపోయింది రిలీజ్ రోజు కుకట్పల్లి నుంచి దిల్చుగ్ నగర్ వెళ్తుంటే ఖైరతాబాద్ ఫ్లైఓవర్ దగ్గర మోహనకృష్ణకు ఫోన్ వచ్చింది కాంగ్రెస్ అండి ఇప్పుడే మా ఫ్యామిలీ అంతా సినిమా చూసాం చాలా ఫ్రెష్గా ఉంది మా అందరికీ నచ్చింది ఆ ఫోన్ డైరెక్టర్ రాజమౌళి గారిది ఇక ఆ తర్వాత మోహనకృష్ణకు వరుస పెట్టి ఫోన్లు మెసేజ్లు వస్తూనే ఉన్నాయి ఇక అష్టాచమ్మ సీక్వెల్ చేయగా మోహనకృష్ణను అందరూ తరచుగా అడిగే ప్రశ్న ఆయనలోనూ విత్తనం పడేది ఎప్పుడు మొలకెత్తుతుందో వెయిట్ చేయాల్సిందే మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ కొట్టండి